హాయ్ గైస్ నా పేరు హర్ష మీరు చూస్తున్నారు హెచ్పి ఇంజనీర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం గ్యాల్వనైజ్డ్ ఐరన్ షీట్ రూప్ చేయడానికి మనకి ఎంత కాస్ట్ అవుతుంది పర్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు అండ్ ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ ఇక్కడ వర్క్ జరుగుతుంది వచ్చరికి ఒక బాత్రూమ్ మీద మనకి ఈ గాల్వనైజ్డ్ ఐరన్ షీట్ అయితే మనం ఇన్స్టాలేషన్ చేస్తున్నాము బాత్రూమ్ సైజ్ వచ్చారు మనకి ఫైవ్ ఫీట్ ఇంటూ టెన్ ఫీట్ అనమాట సో ఇందులో మనం స్క్వేర్ పైప్స్ వచ్చారు మనకి ఎంఎస్ స్క్వేర్ పైప్ అనమాట సో దీని సైజ్ వచ్చారు మనకి టూ ఇంచ్ బై టూ ఇంచ్ అయితే మనం తీసుకున్నాము సో ఈ టోటల్గా మన లెంత్లో త్రీ పైప్స్ అయితే మనం ఇన్స్టాలేషన్ చేయటం అయితే జరిగింది సో ఈ త్రీ పైప్స్కి మనం వెల్డింగ్ చేసి సో ఈ విధంగా మనకి మేకులు అయితే కొట్టారనమాట అండ్ దీని మీద అయితే మనం షీట్ అయితే మనకి ఇన్స్టాలేషన్ చేయటం అయితే జరుగుతుంది సో ఈ ప్రొసీజర్ అంతా మనకి చాలా సింపుల్గా అయితే ఉంటుంది సో ముందుగా మనం ఏం చేస్తామంటే ఏదైతే సెక్షన్ పైప్స్ ఉంటాయో సో పైప్స్ మనకి ఎంత లెంత్లో కావాలి సో మనకి సైజు బట్టి సో మన డిస్టెన్స్ ఫేసింగ్ అనేది మనం అరేంజ్ చేసుకొని సో వాటి మీద మనం ఈ షీట్ రూఫ్స్ అయితే మనం స్క్రూయింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చే మనకి ఏదైతే సెక్షన్ ఉందో ఆ సెక్షన్ కను ఆ షీట్ రూఫ్స్కి అయితే మనకి జాయింట్ అయితే చేస్తున్నారు అనమాట సో దట్ అది స్ట్రెంత్గా అయితే బాండ్ అయ్యి పట్టుకొని ఉంటుంది అనమాట షీట్ రూఫ్ ఎగిరిపోకుండా సో ఇట్లా మనకి ఎన్ని సైడ్స్ అయితే ఉన్నాయో టోటల్గా అన్ని చోట్ల మనం ఉండి చెక్ చేసుకొని ఈ విధంగా అయితే స్క్రూయింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది సో అక్కడ మెజర్మెంట్ ఎందుకు తీస్తున్నారంటే సో కింద ఉన్న పైప్ అయితే మనకి కనబడదు కాబట్టి సో సుమారు మనం మెజర్మెంట్ అనుకొని ఆ మెజర్మెంట్కి మనం కింద పైప్ వస్తుందా లేదా చెక్ చేసుకొని అక్కడ స్క్రూయింగ్ అయితే చేస్తున్నారు అనమాట అండ్ నెక్స్ట్ ఈ షీట్ సైజ్ చూసుకుంటే మనకి ఈ షీట్స్ వచ్చరికి విత్ వచ్చరికి మనకి వన్ మీటర్ దాకా అయితే ఉంటుంది అనమాట అండ్ లెంత్ వచ్చరికి మనకి మన రిక్వైర్మెంట్ సైజ్లో మనకి కటింగ్ అయితే చేస్తారు అండ్ నెక్స్ట్ మనం షీట్ ఇట్లా ఫ్రంట్ వైపు మనం బెండ్ అయితే తీసుకున్నాం సో దట్ అది మంచి లుక్ అయితే వస్తుంది అండ్ రిక్వైర్డ్ షేప్లో మనం మనం ఈ అయితే కటింగ్ చేసుకోవడం అయితే జరిగింది అండ్ ఓవరాల్గా మనకి ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చారు మనకి ఈ బ్రిక్ షీట్ మీద బ్రిక్ అయితే మనం నైన్ ఇంచ్ బ్రిక్ వర్క్ అయితే కట్టుకుంటాము సో దట్ ఏమవుతుందంటే ఆ షీట్ మీద మనకి వెయిట్ అనేది ఉంటుంది సో మనకి హెవీ విండో వచ్చినా సరే ఈ షీట్ అనేది మనకి ఎగిరిపోకుండా ఆ టోటల్ పైన యాక్ చేస్తున్న వెయిట్ అయితే మనకి యూజ్ అవుతుంది సో ఈ విధంగా అయితే మనకి ఈ గ్యాల్వనైజ్డ్ ఐరన్ షీట్స్ అయితే యూస్ చేస్తారు సో ఇక్కడ మేము వాడిన కంపెనీ వచ్చేసరికి మనకి జిందాల్ అనమాట సో దీనికి ఎస్ఎఫ్టీ పరంగా మనకి అరౌండ్ వన్ సిక్స్టీ రూపీస్ దాకా అయితే ఛార్జ్ చేశారు అంటే విత్ మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట సో ఓవరాల్గా మనకి ఎయిట్ థౌజండ్ రూపీస్ దాకా అయితే అయింది ఇది ఇన్స్టాలేషన్ చేయడానికి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్